హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జరిగిన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ చూసుకుంటే టోటల్ 200 మార్క్స్. అందులో ఇంగ్లీష్ వచ్చేసరికి యాంటనమ్స్ 2 బిట్స్ అడిగాడు, సినమ్స్ కూడా 2 బిట్స్ అడిగాడు, తర్వాత ఫిల్లింగ్ మిస్టేక్స్ 2 బిట్స్ అడిగాడు, నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఇచ్చేసి వాటిని ఆర్డర్లో పెట్టమని 3 బిట్స్ అడిగాడు, నెక్స్ట్ పాసేజ్ ఇచ్చేసి 5 మార్క్స్, అందులో 3 మార్క్స్ ఎవరైనా అటెంప్ట్ చేసి మిగతా 2 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాలంటే మటుకు కన్ఫామ్గా పాసేజ్ చదవాలి, అలాగే ఆ 2 మార్క్స్ కూడా అప్లై చేసేవచ్చు. నెక్స్ట్ గ్రామర్ మీద 6 బిట్స్ అడిగాడు, నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద 3 బిట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద 2 బిట్స్, పర్సంటేజ్ ఒక 3 బిట్స్ అడిగాడు, నెక్స్ట్ గోళాలు స్థూపాలు ఉంటాయి కదా వాటి మీద కూడా ఒక 2 బిట్స్ అడిగాడు, నెక్స్ట్ రీజనింగ్ చూసేసరికి ఏంటంటే నెంబర్ సిరీస్, ఆర్డర్ ర్యాంకింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్ మీద కూడా అడిగాడు, రీజనింగ్ కూడా చాలా పర్లేదు, చాలా ఈజీగా అడిగాడు. నెక్స్ట్ హిస్టరీ వచ్చే హిస్టరీ కూడా పర్వాలేదు, ఉదాహరణకి ఎలా అంటే సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువు ఎవరు, ఎక్కడెక్కడ కొన్ని యుద్ధాలు జరిగాయి కదా వాటి గురించి అడిగారు, ఇప్పుడు పండిత్ అని ఏ మహిళకి బిరుదు ఇచ్చారని, సంఘం అనేది సంఘం గృహాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అలా బిట్స్ అడిగాడు. నెక్స్ట్ విటమిన్స్ మీద ఒక బిట్ అడిగాడు. మళ్ళీ ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ ఏంటంటే ప్రచోదనం ఉంది, ఎస్ఐ యూనిట్స్ అయితే ఒకటి అడిగాడు, ప్రచోదనం యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటని. నెక్స్ట్ మనం 22 క్యారెట్లు గోల్డ్ చేస్తామంటారు కదా, అందులో ఏ మిశ్రమం 22 క్యారెట్ చేసి గోల్డ్లో బంగారంలో ఎంత ఏదే మిశ్రమం కలుపుతారని కూడా అడిగాడు. పాలిటీ ఎకనామీ చూసుకునేసరికి అయితే షెడ్యూలు, నెక్స్ట్ కొన్ని పాలిటీ ఎకనామీ అయితే చాలా ఎక్కువ పెట్టారు, పాలిటీ ఎకనామీ అయితే ఎవరైతే బాగా చదివారో వాళ్ళైతే మటుగా మంచి మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఓన్లీ 2018లో జరిగిన మాత్రం కరెంట్ అఫైర్స్ అయ్యాడు. ఉదాహరణకి ఏంటంటే మనకి 2018లో థాయిలాండ్లో గృహల్లో ఫుట్బాల్ టీం ఉంటుంది, ఆ టీం పేరు ఏంటని అడిగాడు అనమాట, అలా అడిగాడు. నెక్స్ట్ అంబాజీ బ్రాండ్ అంబాజీ ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక బిట్టి మాత్రమే అడిగాడు. నాకు తెలిసి ఎవరంటే ఇది ఎకనామీ క్వాలిటీ ఎవరైతే చదువుంటారో వాళ్ళ మటుగా మంచి మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఇప్పుడు న్యూగా రాసే వాళ్ళు కాకుండా ముందుసారి ఆల్రెడీ రాసి క్వాలిఫై అవ్వకుండా ఉండిపోతారు కదా, వాళ్ళైతే మనకు కన్ఫామ్గా ఎక్కువ మార్కులు గెయిన్ చేసి బాగా జాబు అదే ఫ్రేమ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంటుంది.